ఇదిలా ఉంటే హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాహుల్పై కేంద్ర మంత్రి రవనీత్ బిట్టు వ్యాఖ్యలపై నిరసనకు దిగారు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రి రవనీత్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. మహిళా కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాడు చోటు చేసుకుంది. పోలీసుల వలయాన్ని దాటుకుని నాంపల్లి బీజేపీ ఆఫీసు ముట్టడికి మహిళా కాంగ్రెస్ నేతలు యత్నించారు. అక్కడ కూడా పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు. మరోవైపు బీజేపీ ఆఫీస్ వద్ద కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. రాహుల్ గాంధీపై తన్విందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో మహిళా నేతలను అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రధాని మోడీ తన్విందర్ సింగ్ తో క్షమాపణ చేపించాలని డిమాండ్ చేశారు. వాళ్లంతా రాహుల్ గాంధీపై విమర్శలు చేయడమే బీజేపీ పనిగా పెట్టుకుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ కుటుంబం ఈ దేశంలో త్యాగాలు చేసినటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే, త్యాగాలకు నిలయమైనటువంటి కుటుంబం ఏదుందంటే ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ, అదే విధంగా రాహుల్ గాంధీ గారు. ఇందిరాగాంధీ గారు పదవి దేశ సమైక్యత గురించి వారి చివరి బొట్టు కూడా శ్వాస వరకు కూడా నేను పోరాటం చేస్తామని వారు త్యాగం చేశారు. దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో దేశ పర్యాణం పైన ఉన్నటువంటి దేశంలో ఎప్పుడైతే విధ్వాసం జరుగుతుందో పీస్ కీపింగ్ ఫోర్స్ పంపించి ఈ దేశమే కాదు పక్క దేశాలు కూడా శాంతియుతంగా ఉండాలని కృషి చేసినటువంటి రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు ఇచ్చారు. అదేవిధంగా 2 సార్లు ప్రధానమంత్రిగా అవకాశం వస్తే రాహుల్ గాంధీ గారికి ఒకసారి, సోనియా గాంధీ గారికి ఒకసారి వచ్చినా కూడా త్యాగం చేసినటువంటి త్యాగ కుటుంబం నుంచి పుట్టింది ఎవరు అంటే సోనియా గాంధీ కుటుంబం, రాహుల్ గాంధీ కుటుంబం, ఇందిరాగాంధీ కుటుంబం, రాజీవ్ గాంధీ కుటుంబం. అలాంటి కుటుంబం మీద ఈరోజు మీరు మాట్లాడినటువంటి మాటలకు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన చేస్తున్నటువంటి ఈ తరుణంలో మోడీ గారు మీ కన్ను తెరవాలి. ఇవాళ పేపర్లో స్టేట్మెంట్ ఎక్కడో చదివాను నేను. ఆ స్టేట్మెంట్ ఏమైతుంది, ఏం చెప్తున్నానంటే మేము వినాయక పూజకు పోతే కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది, భరించలేకపోతుంది అంటుంది. నువ్వు శ్రద్ధాభక్తులతో పూజ చేస్తే బాగుంటుంది, కేవలం యాక్టింగ్ల గురించి పూజలు చేసి యాక్టింగ్ల గురించి కోవిడ్ వస్తే చప్పట్లు కొట్టండి గడ్డ కొట్టండి అని, లేకపోతే పూజలు జరిగితే ఎవడో ఇంట్లో పూజ జరిగితే నువ్వు పోయి ఆరతి ఇస్తున్నావు. ఎక్కడ చూడలేము మనం ఇలాంటి సాంప్రదాయం. వాళ్ళు పూజ చేసి వాళ్ళు ఆరతి ఇస్తే మనం ఆరతి తీసుకుంటాం తప్ప ఈయన ఆరతి ఇస్తున్నాడు పూర్తిగా ఆరతి వస్తుందా అంటే అది కూడా రాదు. ఇలాంటి నాయకులు ఈ దేశానికి ఉండడం అంటే ఈ దేశానికి అరిష్టం అని చెప్పడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాన్ని తీసుకుంది. తప్పకుండా మీరు ఎవరైతే రాహుల్ గాంధీని కుట్రతో చంపుతామని కాన్స్పిరసీ చేస్తా ఉన్నారో వారి మీద మీరు చర్య తీసుకోకపోతే ఇందులో మీరు కూడా భాగస్వాములే అనే విధంగా రాబోయే రోజులు మేము ఆలోచించాల్సి వస్తుంది. కేంద్రంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు కానీ, ఢిల్లీలో ఉన్నటువంటి హైకోర్టు కానీ, ఢిల్లీలో ఉన్న డీజీపీ కానీ సుమోట కింద వీళ్ళ మీద కేసు పెట్టకపోతే పోలీసు కూడా వాళ్ళతో భాగస్వామ్యంగా ఉంటుందని మేము భావించాల్సి వస్తుందని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ